Go. గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అందజేసిన అంబులెన్స్ ను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించాలి భారతీనగర్ డివిజన్ లో కార్పొరేటర్ సింధు ఆర్డర్స్ రెడ్డి ఎల్ఐజి కాలనీలో గల వార్డ్ ఆఫీస్ లో సమీక్ష సమావేశం డిసెంబర్ 9 10 11వ తేదీల్లో సింగరేణిలో జరిగే సమ్మెను విజయవంతం చేయండి విప్లవ కార్మిక సంఘాల జేఏసి వైఎస్ఆర్టిపి విస్తృత స్థాయి సమావేశం నియోజకవర్గ వ్యాప్తంగా కమిటీల ఏర్పాటు డీటెయిల్స్ చూస్తే శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మళి జీవనోపాధి కోసం జిరాయితీ భూముల్లో రొయ్యల చెరువులు తవ్వుకోవడం నేరమా అని హెచ్చెట్పేట గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు సంతబొమ్మళి ఆక్ర జెడ్పీటీసీ పాల వసంతరెడ్డిపై అనవసరపు రాజకీయ కక్షలు చేపట్టి బురద చల్లే ప్రయత్నం చేయడం సరికాదని వారు పేర్కొన్నారు అన్ని అనుమతులతో రైతులు రొయ్యల చెరువులు ఏర్పాటు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారని దీంతో ఓర్వలేని హెచ్చెన్పేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అసత్య ప్రచారాలు చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారని లక్షల రూపాయల నగదు డిమాండ్ చేస్తున్నట్లు రైతులు ఆరోపించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్వా రంగానికి ప్రోత్సాహం అందిస్తున్నాయని తెలిపారు రాజకీయ కక్షలు ఆపాలి ఆక్వా రంగానికి ప్రోత్సహించాలని పెద్ద ఎత్తున రైతులు నినాదాలు చేశారు కార్యక్రమంలో మహేష్ నరసయ్య వాసు తదితరులు పాల్గొన్నారు గత ఆగు నెల నుంచి స్టార్ట్ చేసి మేము ఒక 8 మందిమే అలాగే మాతో పాటుగా ఇంకొక 15 మంది రైతులు కూడా ఇక్కడ ఈ చెరువు సాగు చేస్తున్నారు ఆక్వా సంబంధించి అలాగనే ఇంతకుముందు కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా మేము కలిసాము మరి మేము అప్లై చేస్తామంటే వాళ్ళు ఇప్పుడు ఇస్తాము అనుమతుల తర్వాత ఇస్తాము అన్నట్టు అలాగే మాకు జాప్యం చేశారు మేము సరైన పక్కన మిగతా వాళ్ళందరూ కూడా కట్టాలని మేము కూడా అలాగే కట్టాము మరి ఇప్పుడు కొంతమంది రాజకీయ పరంగా దురుద్దేశంతో మాపైన పదే పదే మాపైన కక్షాదింపు చర్యలకు దిగుతారు మేము ఇప్పుడు దాదాపు 40 నుంచి 50 లక్షల దీనికి ఇప్పటి వరకు ఖర్చు పెట్టాము ఒక్క మేమే మా ఒక్క రైతుకు సంబంధించి మిగతా వారు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు ఎంత పెట్టారు అలాగే ఎందుకంటే మాకు కొంత డబ్బుని లంచం ఇమ్మని అడిగారు మేము ఇవ్వకపోయేసరికి కక్ష సాధింపుతో మేము వాళ్ళకి ఓట్లు వేయలేదు కాబట్టి ఎలాగైన వీళ్ళని ఇబ్బంది పెడతామని ఒక దురుద్దేశంతో చేస్తున్నారు తప్ప ఇదైతే కరెక్ట్ కాదు ఇక్కడికి ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ జేడి గారు కూడా వచ్చారు మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు చుట్టుపక్కల మేము అంత వెరిఫై చేశాము మరి పర్వాలేదు బాగానే ఉంది మీరు చేసుకున్నాం చెప్పారు కానీ వీళ్ళు ఆలపైన కూడా రాజకీయ పరంగా ఏదో చేయాలని చూస్తున్నారు పేట పంచాయతీకి సంబంధించి అంటే ఇది కోటపాడు భూములు ఇవి హనుమంతుడిపేట సంబంధించి కొంతమంది కావాలి చెరువుల నుంచే పోతుంది అందరికి వ్యవసాయం ఎన్ని సంవత్సరాలు పెట్టి పోతుంది ఈవేటకి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఫ్యాక్టరీ వచ్చిన కంచి పోతుంది ఈ ఒక్క చెరువుల నుంచే పోతారవే ఇంతకీ వాళ్ళు ఇప్పుడు ఈ చెరువులు చేసిన వాళ్ళు ఒక జెడ్పీటీసీకి ఒక సర్పంచ్కి హెచ్ఎన్పేట సర్పంచ్కి సంతబొమ్మల మనం జెడ్పీటీసీకి కొద్దిగా దగ్గర బంధువులు వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ చెరువులు వాళ్ళకి ఇబ్బంది చేస్తున్నారు తప్ప ఇందులో ఇంకొకటి లేదు రాజకీయ కక్ష రాజకీయ ఉద్దేశంతో ఆ తర్వాత ఆలేదో బ్రతుకు తిరిగి వ్యవసాయాలు పోతున్నవి నిరుద్యోగులు కుర్రోలు కుర్రోలు ఏదో ఒకటి ఏదో ఖాళీగా ఉన్నాం ఏదో ఒకటి చేసుకుందామనే ఉద్దేశం మీద డబ్బులు పెట్టుబడి చేస్తే వీడికి బోకరిజం కావాలను ఇంకొక రకం కావాలను లేదా రాజకీయంగా వీడు ఎదగాలను అని ఉద్దేశంతో తప్ప అందులో ఏమీ లేదు ఇక్కడే కాదు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వేగాయమ్మపేట 22 షేర్ మినిస్ట్రీ వ్యవస్థాపకులు మరియు కరోనా వారియర్ నేషనల్ అవార్డు గ్రహీత రెవరెండ్ డాక్టర్ జి విజయరాజు ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 5 గంటలకు క్రిస్మస్ మాస ప్రారంభ వేడుకలు ఘనంగా నిర్వహించారు దాదాపు 200 మంది చిన్నారులు మరియు సంఘ సభ్యులు మాస్కులు ధరించి పాల్గొని లోకరక్షకుడు జన్మించిన శుభవేళ మానవ జీవితాలకు సంతోష సమాధానము చేకూర్చిందని యేసుక్రీస్తుని ఆరాధించి కొవ్వొత్తులు వెలిగించి క్రీస్తు పుట్టుక గీతాలను ఆలపించారు ఈ కార్యక్రమంలో రెవా గ్రేస్ విక్టోరియా డాక్టర్ శారా విక్టోరియా డాక్టర్ వినోద్ రాజ్ కుమార్ జాన్ ఆల్ఫ్రెడ్ పరిసర ప్రాంత పాస్టర్లు రెవా బల్లప్రసాద్ కుమార్ యార్లగడ్డ డేవిడ్ రాజు ఎం కృపానందం కె అబ్రహాం శామ్యుల్ పి జీవనందం
గ్రామ పెద్దలు సంఘ విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఉపల ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉపల శ్రీనివాస్ గుప్తా అందజేసిన అంబులెన్స్ ను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ ఛాలెంజ్ లో భాగంగా అంబులెన్స్ ను అందించి గొప్ప మనసు చాటుకున్నారు. టూరిజం చైర్మన్ ని అభినందించిన మంత్రి కేటీఆర్ సంగారెడ్డి జిల్లాలో 70% పంట కొనుగోలు పూర్తి చేశాం, ఇంకా 30% కొనుగోలు చేయాల్సి ఉంది. ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే 157 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని అన్నారు మంత్రి హరీష్ రావు. బీజేపీకి కాంగ్రెస్ కు కొనుగోలుపై మాట్లాడే నైతిక హక్కు లేదు అని అన్నారు మంత్రి హరీష్ రావు. భారతీ నగర్ డివిజన్ లో కార్పొరేట్ సింధు ఆదర్శ్ రెడ్డి ఎల్ఐజీ కాలనీలో గల వార్డ్ ఆఫీస్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంజనీరింగ్ అర్బన్ బయోడైవర్సిటీ అధికారులు శానిటరీ సూపర్వైజర్ వెంకటేష్ తో శానిటేషన్ పనులు మరియు కాలనీలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి ఇంజనీరింగ్ అధికారులు ఈఈ శంకర్, ఏఈ ప్రభు, జీహెచ్ఎంసీ ఎలక్ట్రికల్ ఏఈ రామ్మోహన్, పాక్స్ ఏఈ చంద్రకాంత్ రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ అక్రమ్, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ అనిల్, ఎల్ఐజీ కాలనీ ప్రెసిడెంట్ యాదగిరెడ్డి, మ్యాక్ సొసైటీ ప్రెసిడెంట్ పాపయ్య తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. 8 మంది అంతర్జిల్లా చైన్ స్నాచర్స్ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన సిసిఎస్ పోలీసులు వారి వద్ద నుండి 18 లక్షలు విలువ చేసే 30.25 తులాల గోల్డ్ చైన్స్, 4 బైక్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఎస్పీ. ఈ కేసులో విశ్వసనీయ సమాచారం సేకరించి నేరస్తులను పట్టుకున్న సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఏ వెంకటేశ్వరరావు, తొర్రూరు సిఐ కరుణాకర్ రావు మరియు వారి సిబ్బందిని రివార్డ్స్ తో అభినందించిన ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి. కలెక్టరేట్ కార్యాలయంలో గల నగరాల్లో ప్రపంచ ఎయిడ్స్ డే దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు ఆధ్వర్యంలో కరోనా సమయంలో రక్తదానం, ప్లాస్మా దానం చేసిన దాతలకు ప్రశంసా పత్రాలను, మెమోంటోలను అందజేసి ఘనంగా సన్మానించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ 2007 సంవత్సరంలో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా వ్యక్తిగతంగా 64 సార్లు కరోనా సమయంలో 100 యూనిట్ల ప్లాస్మాను, 958 యూనిట్ల రక్తాన్ని సేకరించి ఇప్పటి వరకు 9520కి పైగా యూనిట్ల రక్తాన్ని, 100కు పైగా రక్తదాన శిబిరాలను నిర్వహించిన నిర్వాహకుడు బాలును కలెక్టర్ అభినందించారు. రక్తదానంలో ప్లాస్మా దానము చేసిన దాతలకు కరోనా వారియర్స్ అవార్డును 42 మందికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీతలు డాక్టర్ వేదప్రకాష్, కుంబాల లక్ష్మణ్ యాదవ్, మహేష్ గుప్తా, శ్రీధర్, కిరణ్, గంపప్రసాద్, శ్యామ్ గోపాల్, శ్రీనివాస్, సురేష్, సాయి ఆంజనేయులు, నరేందర్ గౌడ్, రవి మొదలగు వారు పాల్గొనడం జరిగింది.
సార్ ఒకసారి సార్ సార్ కరోనా కష్టకాలంలో కూడా ఎంతో ధైర్యంతో ముందుకొచ్చి గ్రాడ్యుయేషన్ చేశారు మాధ్యమాలందరికీ ధన్యవాదాలు ఉండకుండా తప్పకతోని ఈ అవార్డు స్వీకరించిన శ్యామ్ గోపాల్ రావు శ్రీనివాస్ తర్వాత కాశెట్టి రామంజనేయ గోదావరి ఖని ఐఎఫ్టీయూ కార్యాలయంలో విప్లవ కార్మిక సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఐఎఫ్టీయూ టీఎస్యుఎస్ ఏఎఫ్టీయూ సంఘాల నాయకులు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా విప్లవ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐక్యంగా సమ్మె నోటీసు ఇచ్చి సమ్మె చేయించాల్సిన స్థితిలో విడివిడిగా సమ్మె నోటీసు ఇవ్వడం జాతీయ సంఘాల అవకాశవాదానికి నిదర్శనం. సింగరెడ్డిలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం జాతీయ కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి సమ్మె నోటీసులు ఇచ్చి మిగిలిన కార్మిక సంఘాలు పిలవకపోవడం సంకుచిత వైఖరిగా భావిస్తున్నాం. గత అక్టోబర్ నెలలో జరిగిన గోదావరికని ఐక్య సదస్సులో ఐక్యంగా సమ్మె నోటీసు ఇస్తామని మాట్లాడిన సంఘాలు అన్నీ సంఘాలను కలుపుకోకుండా సమ్మె నోటీసు ఇవ్వకుండా వారి అవకాశవాద విధానాలకు అద్దం పడుతుంది. వీరికి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడే చిత్తశుద్ధి లేదు అని భావిస్తుంది. కోవిడ్ కాలంలో ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా 50 బ్లాకులను ప్రైవేటీకరణ చేసింది. అదేవిధంగా పార్లమెంటులో 100% ఎఫ్డిఐలు అనుమతిస్తూ పార్లమెంట్లో చట్టం చేసింది. అదేవిధంగా మొన్న 85 బ్లాకుల్ని 84 కోల్ ఇండియాలో 4 సింగరేణిలో 4 బ్లాకుల్ని 100 కోట్లు ఖర్చు పెట్టినటువంటి బ్లాకుల్ని వేలం పాటకు ఓపెన్ ఆప్షన్కు ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. దీనికి వ్యతిరేకంగా సింగరేణిలో 4 విప్లవ కార్మిక సంఘాలు ఐఎఫ్టీయూ ఐఎఫ్టీయూ ఏఎఫ్టీయూ అదేవిధంగా సింగరేణి ఉద్యోగుల సంఘం ఈ 4 సంఘాలు కలిసి 9, 10, 11 మూడు రోజుల సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. కార్మిక వర్గం అంతా కూడా సమ్మెలో పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే ఇవాళ దేశంలో కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా చిన్న పెద్ద అనేది లేకుండా గుర్తింపు ప్రాతినిధ్య జాతీయ సంఘాలు అనేటువంటి భేదం లేకుండా అన్నీ కలిసి సమ్మెలో పాల్గొనాల్సినటువంటి ఐక్యంగా సమ్మెలో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇవాళ దురదృష్టవశాత్తు ఇవాళ సింగరేణిలో కార్మిక సంఘాలు గుర్తింపు కార్మిక సంఘము జాతీయ కార్మిక సంఘాలు రెండు కూడా అవి సమ్మె ఐక్యతకు దెబ్బతీస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ఈ 4 సంవత్సరాల కాలంలో కార్మికుల సమస్యలు ఎప్పుడు గుర్తుకు రాలేదు, జాతీయ కార్మిక సంఘాలు గుర్తుకు రాలేదు. కానీ వాళ్ళ సింగరేణిలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్లోనో మేలోనో ఎన్నికలు జరుగుతున్నాయి కనుక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని టీజీబీ కేసు దాని పోటీగా ఇవాళ జాతీయ కార్మిక సంఘాలు ఇవాళ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ కార్మిక సంఘాలకు చిత్తశుద్ధి ఉంటే సింగరేణిలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని సమ్మె నోటీస్ ఇచ్చేటువంటి అక్టోబర్ 30 జాతీయ కార్మిక సంఘాలు మేము అందరం కలిసి సదస్సు పెట్టాము ఇక్కడ గోదావరికల్లో భవిష్యత్తు కార్యాచరణ సమ్మె నోటీస్ ఇద్దామని అనుకున్నాం. కానీ వాళ్ళు హఠాత్తుగా టీజీపీ కేసు వాళ్ళు కలిసి సమ్మె నోటీస్ ఇచ్చారు, మాకు ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ వైఖరి కార్మిక సంఘాలు కొంతమంది మేము గుర్తింపు సంఘం జాతీయ కార్మిక సంఘాలు అనే పేరుతోటి ఇతర కార్మిక సంఘాలు కలుపుకోకుండా పోవటం అనేటువంటిది ఏదైతే ఉందో వీళ్ళ సంకుచిత ధోరణిది, వీళ్ళ అవకాశవాద వైఖరి. కేవలం సింగరేణిలో ఎన్నికలు ఓట్లు సీట్లు ప్రామాణికంగా చూసి మాత్రమే ఈ 3 రోజుల సమ్మె పిలిపించినాయని మేము భావిస్తూ ఉన్నాము. సమస్యల విషయంలో మాకు భేదాభిప్రాయం లేదు, అందరం ఒకటే కోరుతున్నాం. కానీ వాళ్ళ బొగ్గుగల ప్రైవేటీకరణ అనేటువంటి అంశం ఇవాళ బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి. మొత్తం దేశవ్యాప్తంగా బొగ్గుగల నిరవధిక సమ్మెకు పిలిపివ్వాలి. ఆ వైపు జాతీయ కార్మిక సంఘాలు ఆలోచించలేదు. ఎందుకంటే ఇవాళ సింగరేణిలో చేసినటువంటి 3 రోజుల సమ్మె అనేటువంటిది కేవలం నిరసన సమ్మెగా ఉంటుంది తప్ప
ఉమ్మడి మెదక్ సిద్దిపేట జిల్లా చినకోడూరు మండల కేంద్రంలో ముదిరాజ్ మహాసభ నాయకులు తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు పోలీస్ కృష్ణన్నను ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ మహాసభ మత్స్యకారుల శాఖ రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్, ముదిరాజ్ రైతు బంధు జిల్లా డైరెక్టర్ మేడికాయల వెంకటేశం ముదిరాజులు మాట్లాడుతూ ఏండ్ల పర్యంతం పరాయి పాలనలో తెలంగాణ ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని, తొలిదశ ఉద్యమంతో ప్రాణ నష్టం జరిగింది తప్ప తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రాలేదని, మలిదశ ఉద్యమం కూడా ఏండ్లు గడుస్తుందని, తెలంగాణ పోరాటం ఎక్కడ బలహీనపడుతుందోనని తన ప్రాణత్యాగం చేసి తెలంగాణ పోరాటానికి ప్రాణం కావాలని తనపై అధికారులు మరియు కుటుంబ సభ్యులు వేడుకున్న కిష్టన్న తన ప్రాణాలను తెలంగాణ కోసం అర్పించారని అన్నారు. మలిదశ ఉద్యమంలో పోలీస్ కిష్టన్న ప్రాణత్యాగం చేసినందుకు బాధ ఉన్నా తెలంగాణ సిద్ధించినందుకు ముదిరాజ్ జాతీయంగా గర్విస్తుందని, పోలీస్ కిష్టన్న చరిత్రను మా మనసు పుటల్లో లిఖించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారుల సంఘం మండల అధ్యక్షుడు తుమ్మల శ్రీనివాస్, ముదిరాజ్ సంఘం నాయకులు కొరమేన అంజయ్య, అంబటి కనకయ్య, ఇట్టబోయిన బాబు, ఏఎ రాజయ్య, ఉప్పరమేన శంకర్, కుమరయ్య, ఉప్పరమేన మహేందర్, రాగిరి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ముదిరాజ్ ముద్దుబిడ్డ మరి పోలీస్ కిష్టన్న ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి తొలి అమరుడుగా ఆయనే డ్యూటీలో ఉండి రివాల్వర్తో కాల్చుకొని టెలిఫోన్ టవర్ ఎక్కి కాల్చుకొని ఈ యొక్క రాష్ట్ర సాధనలో సమిధైనటువంటి పోలీస్ కిష్టన్న ఇలా జరిగిపోయినటువంటి రోజు మరి ఆయనను గుర్తించుకుంటూ చిన్నకోడూరు మండల్ ముదిరాజుల పక్షాన ఆయనకు మరి మా ముదిరాజ్ సంఘం పక్షాన నివాళులు అర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన ఆశయాలను మరి ఆయన ఆయనకున్నటువంటి ఉద్యమ స్ఫూర్తిని కొనియాడుతూ మరి అదేవిధంగా వారి కుటుంబానికి ఎల్లవేళలా ప్రభుత్వం అండగా ఉండాలని, మరి ముదిరాజ్ జాతి గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి మరి ముదిరాజ్ అంత ఐక్యతతోని ఈ ప్రభుత్వం నుంచి మనకి ఏమైనా సముచిత స్థానం వచ్చేంత వరకు కూడా మన బీసీ డి నుంచి ఏ గ్రూప్కు వచ్చే వరకు కూడా మరి పోలీసు కిష్టన్ అమరుడైండు, అమరుల త్యాగబలంతో అయినా మన యొక్క ముదిరాజ్ జాతి గౌరవాన్ని నిలబెట్టుకుంటూ మరి జాతి పక్షాన అందరం ఐక్యతోని కలిసి పనిచేయాలని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి చిన్నకోడూరు మండల్ ముదిరాజ్ సంఘం సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని 70 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉంటే తెలంగాణ ఏర్పడకపోగా అనేక మంది ప్రాణాలు వదిలినటువంటి తరుణం, మలిదశ ఉద్యమము ఉవ్వెత్తున ఉదిరిపడుతున్నటువంటి తరుణంలో మన ఆ యొక్క మలిదశ ఉద్యమంలో కూడా ఎక్కడ తెలంగాణ ఇయ్యరో, తెలంగాణ రాకుంటే తెలంగాణలో అనేక మంది నిరుద్యోగులుగా మిగిలిపోతారు. మరి నీళ్లు కానీ నిధులు కానీ రాకుండా ఉంటాయి, మరి తెలంగాణ బాగుపడది. కానీ తెలంగాణ బాగుపడాలంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలి అని, తెలంగాణ రాష్ట్రం కోసం ఏదన్నా ఒకటి చేయాలనే ఉద్దేశం కొద్దీ పోలీస్ కిష్టన్న అతి ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి పోలీస్ కిష్టన్న మరి ఇదే రోజు మగ్గుల 4 గంటలకు తన సర్వీస్ రివాల్వర్ తోని సుసైడ్ చేసుకొని తెలంగాణ నినాదం చేస్తూ తెలంగాణ కోసం ప్రతి ఒక్కరు పోరాటం చేయాలి, ఇక ముందు ఎవరి ప్రాణత్యాగం ఉండకూడదు, మీ యొక్క పోరాటం సన్నగిల్లొద్దనే నా ఆత్మ బలిదానం ఇస్తున్నా, తెలంగాణ సాధించే వరకు నిరుద్యోగులు, కవులు, కళాకారులు, తెలంగాణ ప్రజలు పోరాడి పోరాటం చేసి తెలంగాణ సాధించుకొని ప్రతి ఇంటికి ఉద్యోగం సాధించుకొని నీళ్లు నిధులు సాధించుకోవాలని ఆ యొక్క సంకల్పంతోనే ఈరోజు నా ప్రాణత్యాగంతోనైనా మీకు కనువిప్పు కలిగి తెలంగాణ ఏర్పాటు కోసం మీరందరూ బాటలు వేసి తెలంగాణ ఏర్పరచుకోవాలనే ఒక సందేశంతో ఆయన విలువైనటువంటి ప్రాణాలను పణంగా పెట్టి ప్రాణాలను అర్పించి ఇలా ఉద్యమానికి ఊతమిచ్చి ఆ స్ఫూర్తితోని ఇలా తెలంగాణ సాధించుకొని తెలంగాణలో ఉంటున్నాం మనం కాబట్టి ప్రతి అమరుని కలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల పక్షాన, ముదిరాజ్ జాతి పక్షాన ఈ యొక్క పోలీస్ కిష్టన్న ఆత్మ శాంతించాలని మేము మా యొక్క ప్రగాఢమైనటువంటి ఆ భగవంతుడు సానుభూతి, ఆ భగవంతుడు శాంతి కల్పించాలని కోరుకుంటూ ఆ యొక్క కుటుంబానికి కూడా మేము జాతి పక్షాన
సానుభూతిని తెలియజేస్తా ఉన్నాము. ఈ యొక్క అమరులను ప్రతి ఒక్కరు కూడా స్మరించుకోవాలి. మరి వారి యొక్క చరిత్ర ఏం చెప్తుందో దానికి అనుగుణంగా నడుచుకోవాలి. రాబోయే రోజులలో కూడా మన హక్కుల్ని అదే విధంగా సాధించుకోవాలి. కాబట్టి ప్రతిదీ కూడా మనల్ని మనము ఆయన ఆదర్శంగా తీసుకొని ప్రాణత్యాగం చేయడం కాదు, పోరాటం చేసి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వినాయకపురం గ్రామంలో వైఎస్ఆర్టీపీ షర్మిల పార్టీ అశ్వరావుపేట నియోజకవర్గ స్థాయి సమావేశం మండల పరిధిలోని వినాయకపురం చిలకల గండి ముత్యాలమ్మ తల్లి గుడి వద్ద కూరపాటి నరేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఖమ్మం పార్లమెంట్ కోఆర్డినేటర్ కొత్తగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరాల సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని, షర్మిలమ్మ నాయకత్వంలో రాజన్న రాజ్యం తీసుకురావాలని, రైతులు మహిళలకు ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధిత వర్గాలకు న్యాయం చేయడానికి, రాజన్న సువర్ణ పరిపాలన అందించడానికి షర్మిలక్కను తెలంగాణ ముఖ్యమంత్రి చేయాలని, షర్మిలక్క చేస్తున్న పాదయాత్రను విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరారు. ఈ సమావేశానికి అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా నలుమూలల నుండి 400 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. విశిష్ట అతిథులుగా రాష్ట్ర నాయకులు కనుకుంట్ల రాములమ్మ, రామాచారి, కో కన్వీనర్ సుబ్బారావు పాల్గొనడం జరిగింది. నియోజకవర్గ కన్వీనర్గా కురపాటి నరేష్, అశ్వరావుపేట మండల యువజన విభాగం అధ్యక్షుడు షేక్ అఫ్రీద్, నియోజకవర్గ యూత్ కన్వీనర్గా సయ్యద్ ఫిరోజ్, నియోజకవర్గ ప్రచార కమిటీ కన్వీనర్గా ప్రసాద్, మహిళా కన్వీనర్ షేక్ జాన్వి, దమపేట మండల అధ్యక్షుడిగా పాకనాటి శ్రీనివాసరావు, మహిళా అధ్యక్షురాలిగా శ్రీకాకుళపు సత్యవతి, ప్రధాన కార్యదర్శిగా శ్రీరాములు వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట మండల అధ్యక్షులు రెడ్డి మల్లరాజు, ప్రచార కమిటీ కో కన్వీనర్గా తగరం విజ్ఞాన, స్టీరింగ్ కమిటీ కన్వీనర్గా యాకూబ్ బాషా, యూత్ కమిటీ సభ్యులు పందేటి సాయి, కోడుమూరు శ్రీకాంత్, కొండ మల్లేష్, కొప్పుల శ్రీకాంత్, చిరంజీవి, మందాపూర్ వెంకట్, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా బాషా సురేష్ తదితరులు ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అనుకున్న కమిటీ సభ్యులు తాము నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్టీపీ షర్మిలక్క పార్టీని బలోపేతం చేసేందుకు తమ సాయశక్తులా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్ ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు విపుల్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరు శ్రీకాంతులు మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్ తగ్గించాలని, పెట్రోల్ డీజిల్ ధరల భారం వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఉద్దేశంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెట్రోల్పై 5 రూపాయలు, డీజిల్పై 10 రూపాయలు తగ్గించిందని, దేశంలో పెట్రోల్ డీజిల్ ధరల్లో టాప్ 3లో తెలంగాణ ఉందని, ప్రతి విషయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోల్చుకునే రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో కూడా పోల్చుకొని తగ్గించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో అధిక శాతం ప్రజలు పేద మధ్యతరగతి వాళ్ళు ఉండడం వల్ల పెట్రోల్ డీజిల్ రేట్లు వారికి గుదిబండగా మారాయని, పెట్రోల్పై 35%, డీజిల్పై 22% వ్యాట్ విధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ వ్యాట్ను తగ్గించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ డీజిల్ ధరల్లో దేశంలో రాష్ట్ర ప్రభుత్వం 3వ ర్యాంక్, పెట్రోల్ డీజిల్ ధరల్లో టాప్ 3లో తెలంగాణ. జై జై మాతా. తగ్గించాలి పెట్రోల్ డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్ను వెంటనే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ వ్యాట్ తగ్గించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మండలి కేంద్రంలో బిక్కనూరు మండలం అధ్యక్షులు రెడ్డి రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనంకు తాడుకట్టి లాగి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వ్యాట్ తగ్గించకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక రకాలైన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు నరసింహారెడ్డి, జిల్లా దళిత మోర్చా నాయకులు కడారి బలరాం, మండల ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, మండల బీజేవైఎం అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, మండల కోశాధికారి జైపాల్ రెడ్డి, మండల కార్యదర్శి దాసరి నాగరాజు, గంధం రాజు, బోర్రెడ్డి, సిద్ధారాములు, దుర్గాగౌడ్, రామేశ్వర్పల్లి, బీజేవైఎం అధ్యక్షులు శ్రీనివాస్ నరసింహులు, నాయకులు రాజేందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, పొన్నాల రంజిత్ కుమార్, జిల్లాలో లింగారెడ్డి చిన్నోళ్లు, శంకర్, సురేష్, బండి, కనకరాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణంలో భాగంగా కేసీఆర్ బంగారు తెలంగాణ నిర్మిస్తానని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఎన్నో వాగ్దానాలు చేసిండు. దాంట్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగానే పెట్రోల్పై పెంచినటువంటి వ్యాట్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి పెట్రోల్ను దిగుమతి చేసుకున్నా కూడా అనేక రకాలైనటువంటి సుంకాలని కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నటువంటి క్రమంలో కూడా ఆ బంగారు ధరలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి బడ్డెన్ పడదనే ఒక ముఖ్య ఉద్దేశంతో పెట్రోల్ ధరలు తగ్గించడం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కేసీఆర్ గారు
ఏ ఒక్క రూపకంగా కూడా చూడకుండా ప్రతిరోజు ప్రతినిత్యం పెట్రోల్ రేట్లను పెంచుతూ పోతూనే ఉన్నాడు. ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరలను రాష్ట్ర ప్రభుత్వం దించకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక రకమైన నిరసన కార్యక్రమాలు చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతూ ఉన్నది. ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం ఈ మొండి వైఖరిని వదిలి వెంటనే కేంద్ర ప్రభుత్వం ఎలాగైతే డీజిల్ పెట్రోల్పై వ్యాట్ని తగ్గించిందో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా డీజిల్ పెట్రోల్ డీజిల్ పైన వెంటనే వ్యాట్ని తగ్గించాలి. తగ్గించని ఎడల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరియు భారతీయ జనతా పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతున్నామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. భారత్ మాతాకే జై. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో మరణించిన 52 రీటైల్ కెమిస్ట్ కుటుంబాలకు సుమారు 1.5 లక్షల రూపాయలు అందజేసిన కంపెనీ ప్రతినిధులు మరియు కృష్ణా డిస్టిక్ హోల్సేల్ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రెసిడెంట్ కృష్ణమూర్తి మాట్లాడారు. కరోనా మహమ్మారితో మరణించిన రిటైర్డ్ కెమిస్ట్ కుటుంబాలకు సహాయం చేయమని మ్యాన్ కైండ్ కంపెనీ ప్రతినిధితో సంప్రదించగా మ్యాన్ కైండ్ సీఈఓ రాజీవ్ జునేజా వెంటనే స్పందించి తన ఉదారతను చాటుకున్నారని అన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా నేడు అసోసియేషన్ సభ్యులు మరియు కంపెనీ ప్రతినిధుల సమక్షంలో బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి, సెక్రటరీ రంగారావు, జిల్లా ప్రెసిడెంట్ సిసి కేశవరావు, మురళీకృష్ణ సెక్రటరీ, వెల్క్యూర్ శివ, కేకే రవి, మ్యాన్ కైండ్ ప్రతినిధులు గురునాథ్, సాగర్, ఆర్ఎం సింగ్, శామ్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ యొక్క మార్కెట్లో లోయెస్ట్ ప్రైస్ మ్యాన్ కైండ్ వాళ్ళే సప్లై చేస్తుంటారు. అంత తక్కువ ప్రైస్ తోటి సర్వీస్ చేయాలనే ఆలోచనతోటి దాదాపు 150 కోట్ల రూపాయలు కోవిడ్ సందర్భంలో వారి విరాళం ఇచ్చినందుకు ఈ సభాపూర్వకంగా వారికి తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇండియాలో నంబర్ 1 కంపెనీ అవ్వాలని మా కెమిస్ట్ సోదరులు అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మన వ్యాపారస్తులు, మందుల వ్యాపారస్తులు చాలామంది కోవిడ్ యొక్క సర్వీస్లో ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ ఆత్మశాంతి కొరకు, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్గా మా ఫార్మా కంపెనీ అటువంటిది, మ్యాన్ కైండ్ కంపెనీ ఈరోజు స్టేట్ మొత్తం మీద 40 మందికి అంటే 3 లక్షల రూపాయలు చెప్పిన 20 లక్షల రూపాయలు వాళ్ళ యొక్క ఫ్యామిలీకి ఈరోజు విజయవాడ కృష్ణా డిస్టిక్ హోల్సేల్ డ్రగ్ అసోసియేషన్ హాల్లో స్టేట్ సదా వాళ్ళ చేతుల మీదుగా, అలాగే మ్యాన్ కైండ్ వాళ్ళ టీం చేతుల మీదుగా ఆ చెక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగిందండి. ఇది మా ఫార్మా మార్కెట్లోనే ఒక పెద్ద విప్లవాత్మకమైన సోషల్ యాక్టివిటీ. వ్యాపారం కోసం పోటీ పడే కంపెనీస్ చూసాం, సేల్స్ కోసం పోటీ పడే కంపెనీస్ చూసాం, సర్వీస్లో మేము ఉన్నాము మీ వెనకాల అనే ఫస్ట్ టైం ఇన్ ఇండియా వరల్డ్లో మ్యాన్ కైండ్ కంపెనీ అనేది ఈరోజు చెప్పడమే కాకుండా చేసి చూపిస్తుంది. ఇండియా లెవెల్లో 150 కోట్లు అటు గవర్నమెంట్కి కానీ ఇటు పబ్లిక్ కానీ ఇటు సర్వీసులో ఈ కోవిడ్ టైంలో ఒక కంపెనీ చేయడం అంటే ది హెడ్స్ ఆఫ్ టు మ్యాన్ కైండ్ టీమ్ టోటల్ ఎంప్లాయీస్ మొత్తం చెప్తున్నాం సార్. 15,000 మంది అక్కడ పనిచేస్తున్నారు ఎంప్లాయీస్గా. ఆ కంపెనీ ఎండి ఇవాళ మా అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ఇలా చెక్స్ ఇవ్వడం అనేది చాలా పెద్ద గ్రేట్ థ్యాంక్స్ అని చెప్తూ మా అసోసియేషన్ తరఫున, సదా తరఫున, మా స్టేట్ అసోసియేషన్ తరఫున, అలాగే మా విజయవాడ మెడికల్ అసోసియేషన్, అలాగే స్టేట్లో ఉన్న చిన్న వ్యాపారస్తులు మొదలుకొని పెద్ద వ్యాపారస్తుల వరకు మ్యాన్ కైండ్ కంపెనీకి మేము జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పని మీ విలేకరుల సమక్షంలో మేము చెప్పుకుంటున్నాం సార్. అలాగే చాలా దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆ కెమిస్ట్ సోదరులందరికీ కూడా ఇలాగే అసోసియేషను, ఇలాగే అన్ని కంపెనీస్ కూడా సపోర్ట్ ఉండాలని, రేపు రానున్న ఏ ఇబ్బంది వచ్చినా సరే ఆ జిల్లా అసోసియేషన్స్, మా స్టేట్ అసోసియేషన్స్, మా ఆల్ ఇండియా అసోసియేషన్ కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉంటుందని చెప్పని ధైర్యం చెప్తూ మీ పిలవంగానే వచ్చినటువంటి మీ మీడియా మిత్రులకి, అలాగే మా క్యాబినెట్ విజయవాడ మా అసోసియేషన్ మిత్రులకి, అలాగే మ్యాన్ కైండ్ ఎంప్లాయీస్కి, డిపోకి, అలాగే ఈ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. భవానీపురం విజయవాడలో గల గాంధీదేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అధ్యక్షులు అయిన ఆర్ఆర్ నాగార్జున్ గారు బ్రతికితే దేశం కోసం, చేస్తే దేశం కోసం అనే నినాదంతో భావితరాలు బాగుగా తప్పిస్తూ
పిల్లల్లో దేశ స్వాతంత్ర భావాలు పెంచి సమాజంలో గల చెడుని దూరం చేయడానికి విజయవాడలో మేకదాటుగా విజేత ఇంగ్లీష్ మీడియం పాఠశాలయందు పిల్లల్లో సృజనాత్మకతను నైతిక విలువలను మరియు మానవతా భావాలు పెంచడానికి నేను ముఖ్యమంత్రి అయితే మరియు సమాచార హక్కు మానవ హక్కు అనే విషయాలపై మాటల పోటీలను నిర్వహించారు. దీనిలో గెలుపొందిన వారికి రెండు పోటీలకు వేరువేరుగా మొదటి బహుమతిగా 10,000 రూపాయలు, రెండవ బహుమతిగా 5,000 రూపాయలు, మూడవ బహుమతిగా 2,000 రూపాయలు బహుమతిని అందించడం జరిగింది. దీనికి విజేత పాఠశాల ప్రిన్సిపల్ ఆంజనేయరెడ్డి సహకారాన్ని అందించారు. ఈ కార్యక్రమ నిర్వహణ ఆర్ఆర్ నాగరాజన్, పర్సనల్ సెక్రటరీ ప్రణవ్ జయసూర్యతో కలిసి ట్రస్ట్ సభ్యులు అయిన రమేష్, జుబేద బేగం, భారతి, సౌజన్య, దుర్గ, శ్రీదేవి ప్రవల్లికలు తమ చేతుల మీదుగా కార్యక్రమం దిగ్విజయంగా జరిపించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అందజేసిన అంబులెన్స్ ను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించాలి. భారతీనగర్ డివిజన్ లో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ఎల్ఐజి కాలనీలో గల వార్డు ఆఫీస్ లో సమీక్ష సమావేశం. డిసెంబర్ 9, 10, 11వ తేదీల్లో సింగరేణిలో జరిగే సమ్మెను విజయవంతం చేయండి. విప్లవ కార్మిక సంఘాల జేఏసీ వైఎస్ఆర్టీపీ విస్తృత స్థాయి సమావేశం, నియోజకవర్గ వ్యాప్తంగా కమిటీల ఏర్పాటు. ఈనాటి వార్తను సమాప్తం. మళ్ళీ రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.